నేను ఎక్కడికి పోతున్నాను తెలుసా? ఇప్పుడు బయలుదేరుతున్నాను. నేను అనంతపూర్కి వెళ్తున్నాను పెద్దల పండగ చేసుకోవడానికి. వెళ్దాం పదండి. పవన్ వచ్చాడు లగేజ్ అంతా కారులో పెట్టడానికి. ఇప్పుడు మేము ఇంట్లో బయలుదేరుతున్నాము లాక్ చేసుకొని. పవన్ వచ్చి లగేజ్ అంతా పెట్టి సర్దిచ్చేసి పోతున్నాడు. టాటా కూడా చెప్పి వెళ్ళిపోతున్నాడు వాడు. మేము ఇంకా బయలుదేరిపోయినాము. చూడండి ఎండలైతే విపరీతంగా ఉన్నాయి. అబ్బాబో, మేము ఇంట్లో నుంచి బయటకు రాక బయటకు వచ్చేపటికే ఫుల్ ఎండలు కనిపిస్తున్నాయి. అసలు కూర్చోలేకపోతున్నాం ఎండల్లో. నవోదయ వచ్చింది రాయచూర్లో, నవోదయ హాస్పిటల్. చూడండి మెడికల్ కాలేజ్ ఇది. చూడండి ఇదంతా నవోదయ కాలేజ్, మెడికల్ కాలేజ్. ఇది ఎంట్రన్స్ చూడండి. అంతే, సిటీ బయటే ఉన్నాం మనం మంత్రాలయం రోడ్డుకి. కాబట్టి బయలుదేరిపోయినాము, ఫుల్ ఎండలు ఉన్నాయి. చూడండి ఎంత ఎండ ఉందో, అమ్మో చూడడానికి భయం వేస్తుంది ఎండని. చెప్పు నీ పేరు. ఏం పేరు అన్న పేరు? వస్తావు మా ఊరికి? ఏమి నీ పేరు చెప్పు. ఏ ఇందాక టాటా చెప్తావు కదా, చెప్పు. ఏం తింటున్నావు చెప్పు. చికెనా? అది చికెనా? కురుకురేలు కదా. ఎందుకు ఆడ నిలుచుకున్నావు? మీ నాన్న ఆడున్నాడు. మీ అమ్మ ఎక్కడుంది? ఏరా మా ఊరికి పోదాం రా. వస్తావా? తెలుగు కన్నడనా నువ్వు? కన్నడనా? బా మత్తే నమ్మూరికి హోగన్ బా. బా ఆంధ్రదల్లి హోగన. ఏ రా. ఎందుకు రావురా? డబ్బులు మీ దగ్గర పెట్రోల్ బంక్ అవునా? రా మళ్ళీ, నీ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి, ఎక్కువ పైకి ఎక్కువ. రారా ఎరా పోదాం రా. స్కానర్ ఉందా? టాటా చెప్పు, టాటా చెప్పు. మా పిల్లోడు చూస్తున్నాడు నిన్న వీడియో. చూడండి తుంగభద్ర నది ఇది. ఇటువైపు కర్ణాటక ఉంటుంది, ఇటువైపు ఆంధ్ర ఉంటుంది. తుంగభద్ర నది చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఉన్నాయి ఇక్కడ వాటర్, ఇప్పుడు లేవు, తగ్గిపోయినాయండి. అలాగే వీడియో కూడా తీసుకుంటున్నాను. వాటర్ చూడండి ఎట్లా వచ్చిందా, చాలా బాగుంటుంది. ఇక్కడ వరి పొలాలు అన్నీ వేస్తున్నారు. వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నదిలో ఇట్లా పొలాల్లో అన్నీ బాగా వేస్తున్నారు. పొలాల్లో అంటే చూడండి అక్కడ నుండి ఇక్కడి వరకు కూడా వరి పొలాలే నాటున్నారు. తుంగభద్ర నది ఒడ్డున వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ సప్లై అందరు బోర్లు వేసుకొని నీళ్ళు సరఫరా చేసుకొని అందరూ వరి నాటుకున్నారు. ఎంత బాగున్నాయో పొలాలు, ఇక్కడ పంటలు బాగా పండుతాయి. నేను అక్కడ దేవుని పూలు ఉంటే వేయడానికని చెరి నదిలోకి వేసి ఇంకా మరి కారు ఎక్కడ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం కర్ణాటక నుంచి ఆంధ్ర వచ్చి తిరిగి కారు వెయిట్ చేస్తున్నారు. తను కారు ఎక్కేద్దాం. వరి పొలాలు చాలా బాగున్నాయి కదా. తినేస్తే యాపిల్ అది ఇక్కడ పడేస్తాను.
పెద్దల పండగ చేయడానికి అని చెప్పి మేము అనంతపూర్కి వెళ్తున్నాం ఈరోజు. మా సొంత ఊరికి బయలుదేరిపోయినాము. కర్ణాటక అయిపోయింది, ఇప్పుడు ఆంధ్రాలోకి అడుగు పెడుతున్నాము. ఇదే తుంగభద్ర నది బ్రిడ్జ్, మంత్రాలయం బ్రిడ్జ్. ఒకసారి వరదల్లో ఈ బ్రిడ్జ్ కొట్టకపోయింటే మళ్ళీ ఇలాగా బ్రిడ్జ్ కట్టేస్తున్నారు. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. వరదల్లో 2008లో వరదలు వచ్చి కర్నూలు మంత్రాలయం అంతా నిండిపోయింటాయి కదా, అటువైపుకి ఇటువైపుకి రావడానికి దారి లేకుండా అయిపోయింటే అసలు బ్రిడ్జ్ అంతా తెగిపోయింది. మళ్ళీ ఈ బ్రిడ్జ్ కట్టినారు, అందుకే ఇది తుంగభద్ర నది బ్రిడ్జ్ అంటారు. బంతిపూలు ఎంత బాగున్నాయో, ఇదంతా కొర్ర కదా, కొర్రలు వేస్తున్నారు చూడు బాగా. చూడండి సంతకంకులు దిక్కొచ్చి పోయినాడు. యాది బాగుందో చూసి విక్కోరా, పచ్చిగుండది విక్కరా, ఎండిపోయింటది విక్కరావద్దు మళ్ళీ నువ్వు. ఈ ఆడు తింటాడేమో కొంప తీసి. బాగుండాయా? అంత లోపల పోతా ఏముండవా ఆడ దాంట్లో పీకే. చాలు వాళ్ళొచ్చిరు వాళ్ళొచ్చిరే. వచ్చినావో ఎన్ని కంకులు విక్కొచ్చినావే? బాగుండాయే, పచ్చిగుండాయా? అబ్బాబ్బాబ్బా, ఏది చూపిట్లా ఒకసారి, రెండు ఒక నిమిషం కిందికి పెట్టు. సూపర్ ఉంటాయి కదా, పచ్చిగా ఉన్నాయా, తినే కొత్త అవి? అవి కండ్లే కన్న పడింది. అవి ఎందుకు అంటుండవు అట్లా? Thank you.
నేనే పీకరాలని చెప్పి ఆపిల్ కోసుకోవడానికి కత్తి తెచ్చింటే ఆ కత్తి తీసుకోబోయినాను. సర్దగా కోసుకొని వచ్చింది, కానీ మా ఆయన నేనే కోసుకొని వస్తా ఉండు నీకు రాదని చెప్పి లోపలికి వెళ్ళి కోసుకొని వచ్చినాడు. ఫస్ట్ అతనే తింటున్నాడు, బాగున్నాయి అని చెప్పినాడు. మేము ఇక్కడ సర్దగంకులు పీక్కున్నాం కదా, దానిపైన ఉంటే పొట్టు ఏదో ఉంటారు దాన్ని, అదంతా తీసేసి నీట్గా నోటితో తినచ్చు దీనిలని. చూడండి మా ఆయన ఇట్లా ఇట్లా పొట్టు అంతా తీసేస్తున్నాడు దానికి ఉండేది. మేము ఒక దగ్గర ఆగేమంటే మా జొన్నగిరిలో ఉండి మా సేన్లోనే పీక్కు ఉండదు. మేము ఎంత బాగున్నాయంటే కంకులు చాలా బాగున్నాయి అండి తినడానికి. ఫ్రెండ్స్ మా ఆయన మేము ఇంటి కంకులు వచ్చి పలుచుకోవాలనుకున్నాము, తినాలా అనుకున్నాము. చూడండి అతనేమో బాగా తింటున్నాడు, కానీ నాకు ఎట్లా తినాలా ఇవి తెలియడం. తినడానికి ఒక చాకు తెచ్చుకున్నాను, ఆ చాకు కట్ చేసుకున్నాము అనుకుని తోటలోకి వెళ్ళాను. కానీ అంత ఖాళీ అయిపోయింది, ఆప్షన్ ఏ లేదు. మా ఆయనే కోసుకొచ్చేస్తున్నారు పడేసి కూడా. చూడండి ఆ విధంగా గూగు అంటారు దాన్ని, అది ఇట్లా ఇట్లా తీసుకొని తింటున్నారు ఆయన. ఇప్పుడు చూడు, చూడండి ఇక్కడ జొన్నగిరి దగ్గర మేము తీసుకుంటుంది మా తోటి మా సేల్ లోపల. కానీ నేను ట్రై చేద్దామని చూస్తున్నాను. ఫస్ట్ అతను తింటున్నాడు కదా, తినండి అనుకున్నాను. మధ్యలో వచ్చే పట్టి వర్షం కూడా తగులుకోయింది మాకు. ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు, జొన్నగిరి దగ్గరికి వచ్చినాం కదా. ఇంకో 2 కిలోమీటర్లు పోతే జొన్నగిరి, లేదు 2 కిలోమీటర్లు దగ్గరకు వచ్చేస్తున్నాం ఇంకా. చూడు వర్షం తగులుకొని వేస్తారు మాకి, మాడ మూసుకొయిందా. ప్రభు చిన్న వాళ్ళు ఎక్కడొస్తున్నారు ఏమో తెలియదు, ఇంకా వాళ్ళు కూడా బెంగళూరులో బయలుదేరినారు. రఘు చిన్న వచ్చేసి బెంగళూరులో బయలుదేరినారు, వాళ్ళు కూడా పిల్లలు ఇంటికి వస్తున్నారు పెద్దల పండుగ చేసుకోవడానికని. మేము ఊరికి వెళ్తున్నాం కదా, వాళ్ళు కూడా వస్తున్నారు పిల్లలు మాతో పాటు. వాళ్ళు అక్కడ బయలుదేరినారు, మేము ఇక్కడ బయలుదేరినాము అనంతపూర్కి. కనిపించలేదు అక్కడ ఉంది కదా, అనంతపూర్కి వచ్చేస్తున్నాము ఇప్పుడు. ఎంతసేపు పట్టింది చూడండి, 1:30కి బయలుదేరినాము. చూడండి మా ఊర్లో 2:00 ఇది, అదిగోండి 2:00. ఇంతసేపు పట్టింది, ఇంకా ఇంటికి పోయాక 1/2 hour అవుతుందేమో. ఇక్కడ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టినారు. రివర్స్లో రావాలా కొద్దిగా వర్క్ కొంది, ఇక్కడ చూసుకోబోదామని చెప్పి పోతున్నాం ఇట్లా. అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోదామా, ఏదో ఆఫర్లు పెట్టి